అభివృద్ధి చేశారని చెప్పేసి చెప్పుకునేవాడు. కానీ ఒక్క వాస్తవాన్ని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు వెళ్తుంది, బలాలు కావాలి పిల్లలు సుఖంగా కూర్చుంటానికి, బ్లాక్ బోర్డ్ కావాలి టీచర్ గారు పాఠాలు చెప్పడానికి. కానీ పాఠాలు చెప్పే టీచర్లు కావాలి కదా ముందు. టీచర్ లేకుండా పాఠాలే నేర్చుకుంటాడు, చదివే నేర్చుకుంటాడు పిల్లడని కనీసం ఆలోచన చేసేవా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తామని నేను. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్నైనా సరే ఈ ప్రభుత్వ పాఠశాలలో నియామకం చేసేవా అని చెప్పేసి అడుగుతావా నేను. నాకు కూడా ఒక్కోసారి ఆలోచన చేస్తుంటే అర్థం కాదు, ఇటువంటి అన్ని వదిలేసి ఎంతసేపు కొనటమో కట్టటమో ఈ రెండే పనులు చేశాడేంటా అని నాకు అర్థం కాదు. అంటే దాంట్లో చక్కటి మనకి వచ్చేయన్ని వస్తాయి కాబట్టి ఈ టీచర్లు ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదని ఆలోచన చేసినట్లు నాకైతే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు మరి ఏ విధంగా వస్తాయి 20 లక్షల ఉద్యోగాలు? మాయమంత్రమో లేకపోతే చక్కటి ఉపన్యాసాలు చెప్తే రావు. ఈ రాష్ట్రంలో మన పిల్లలందరికీ 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మొన్ననే 16,700 ఉపాధ్యాయ పోస్టుల్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచించేస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో పరిశ్రమలు రావాలి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలి. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే ఈ 20 లక్షల ఉద్యోగాలు కల్పించబడితేనే లక్ష్యంతో పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఎంత ట్రాఫిక్ పెరిగిందో, మొత్తం అసలు ఖాళీ లేకోకుండా ఆ టోల్ గేట్లన్నీ కూడా నిండిపోతా ఉన్నాయి. కారణం ఏమిటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల నమ్మకం ఉండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల నమ్మకం ఉండి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆలోచించేస్తున్నారు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తాను. మొన్ననే బీపీసీఎల్ 1,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చి మచిలీపట్నంలో ఒక రిఫైనరీ పెట్టడానికి మరి ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ రిఫైనరీ కనుక వచ్చినట్లయితే 1,000 మందికి మన పిల్లలకి ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పేసి మనం చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, నేను మనకి కొత్తవేడు దూరంలో ఉన్న మల్లవల్లిలో ఫ్యాక్టరీలు అన్నీ మూతపడిపోతే ఆ ప్రభుత్వ హయాంలో ఈరోజు రోజు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చి నాకు అశోక్ లేండ్లో ఒక లెటర్ ఇవ్వండి ఎమ్మెల్యే గారు, లేదా పలానా ఫ్యాక్టరీ ఉద్యోగాన్ని ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఎందుకు? ఈరోజు అక్కడ మూతపడ్డ ఫ్యాక్టరీలన్నీ కూడా తెలుసుకోబడతా ఉన్నాయి, వాటిల్లో ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకి లభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మరి నేను మొన్ననే ఢిల్లీ నుంచి నేను వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో హరీష్ రావు గారిని మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది, మన గత తెలంగాణ ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన నాయకుడు మంత్రి గారు ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఆ ఈ మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు, సారథి గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర నుంచి పెట్టుబడిదారులు అందరూ మీ రాష్ట్రం వైపు చూస్తున్నారండి, అందరూ కూడా వెళ్ళిపోతారు, ఇక మా రాష్ట్రంలో భూముల రేట్లు తగ్గిపోతాయి అని చెప్పేసి ఆలోచనలకు వాళ్ళు వచ్చేసారు. కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విషయం పట్ల వాళ్ళ నమ్మకంతో ఈరోజు పెట్టుబడిదారులు అందరూ కూడా మన రాష్ట్రాన్ని చూస్తున్నారని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఒకసారి ఆలోచించేయండి, మీ భూములు కూడా గతంలో 10-15 లక్షలు కూడా కొనని వాళ్ళు ఈరోజు 20 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తామని చెప్పేసి మనందరం కూడా మన రాష్ట్రంలో అన్ని మూలలు కూడా ధరలు పెరిగినాయి. నువ్వు ఎన్ని పెన్షన్లు ఇస్తే ఆ ఆస్తి వస్తుంది, ఎన్ని అమ్మఒడులు ఇస్తే ఆ ఆస్తి పెరుగుతుంది, ఎకరానికి ఒక 5-6 లక్షలు పెరిగిందంటే నువ్వు ఎంత ఇస్తే 5 లక్షల్ని 10 లక్షలు పూజించగలవో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మనకి ఆస్తిని పెంచడంతో పాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మీకు చెప్పాము ఎన్నికల్లో తప్పకుండా అమలు చేస్తాం. ఈ దీపావళి నుంచి 3 సిలిండర్లు ఏదైతే చెప్పామో ఆ సిలిండర్లు మీ ఇంటికి పంపించే కార్యక్రమం, మీకు అందించే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. దాని తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కానీ ఎన్ని కూడా చేయబోతా ఉన్నాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు మొన్ననే బ్రహ్మ మరి పెద్ద వరదలు వచ్చేసి 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో కూడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే హెలికాప్టర్లో పైపైన తిరిగేసి ఎక్కడికో ఒక ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యయ్యో నా ప్రజలందరూ కూడా బాధల్లో ఉన్నారు, వాళ్ళని తప్పకుండా ఆదుకుంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి అధికారుల మీద వదిలేసి ఇంట్లోనో లేకపోతే 4 గదుల మధ్యలోనో కూర్చుంటూ మనం చూసాం ఇన్ని రోజులు కూడా. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడా అటువంటి అవకాశం లేకోకుండా బస్సునే మకాంగా మార్చుకుని
బస్సునే ఇల్లుగా మార్చుకొని 9 రోజులు దాంట్లోనే స్నానం, దాంట్లోనే భోజనం, దాంట్లోనే ఉండి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏం జరుగుతుంది విజయవాడలో, ఎక్కడైతే సగం విజయవాడ మునిగిపోయిందో ఏం జరుగుతుంది, అన్నం అందిందా, భోజనం అందిందా, పాలందినయ్యా, బిస్కెట్లు అందినయ్యా అని పొద్దున సాయంత్రం గంట గంట మా అందరితో మాట్లాడుతూ, కేవలం మాట్లాడటమే కాకుండా ఆ నీళ్లు బాత్రూంలో డ్రైనేజ్ నీళ్లు అర్థం కాదు, లేతే బురద నీళ్లు అర్థం కాదు, దాంట్లో పావులు ఉన్నాయో ఏంటో కూడా అర్థం కాదు. 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన దిగి ఆ నీళ్ళలో, డ్రైనేజీ నీళ్ళలో, బాత్రూమ్ నీళ్ళలో ఎక్కడ కూడా వెనకడుకోకుండా ఆయన నడుస్తూ ప్రతి చోటకి వెళ్ళి భరోసా కల్పించాడు. సరే, నడుస్తూ పెద్ద గొప్ప కాదని చెప్పేసి ఎవరన్నా చెప్పొచ్చు, కానీ ఆ స్థాయి నాయకుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి అమ్మా బాగున్నారా, మీరేం బాధపడపోకండి, నేనున్నాను అంటే ఎంత భరోసా కలుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. హెలికాప్టర్లు తిరిగితే ఆ భరోసా రాదు. అంతేకాదు, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, బాంబులు పేల్చారు తిరుపతిలో. అప్పటి నుంచి కూడా ఆయన పెద్ద సెక్యూరిటీ వ్యవస్థలో ఉంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి, ఏ కారు పడితే ఆ కారు ఎక్కడానికి ఆయనకి పర్మిషన్ లేదు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారులో కమాండోస్ మధ్యలో దాదాపు 20-30 మంది పోలీసులు, సుశిక్షితులైన పోలీసుల మధ్యలోనే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి, వాళ్ళందరూ కూడా వారించినా కూడా నేను పక్కకి పోండి అని చెప్పేసి ట్రాక్టర్ల మీద ఎక్కి తిరిగాడు. 75 సంవత్సరాల వయసులో ప్రొక్లైన్ మీద ఎక్కి తిరిగాడు, జేసీబీల మీద ఎక్కి తిరిగాడు, ఎక్కడ అవకాశం ఉంటే, ఏది అవకాశం ఉంటే అక్కడికి తిరిగాడు. తిరిగి ఆయన ప్రజల పట్ల ఆయన బాధ్యత ఏమిటో చక్కగా నిర్వర్తించాడని చెప్పేసి మనం చేస్తాను. నేను మొన్న ఒక చౌహాన్ గారు అని చెప్పేసి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు కేంద్ర మంత్రి గారు, ఆయన వచ్చాడు మా అందరితో కూడా మీటింగ్లో మాట్లాడారు. చంద్రబాబుజీ, నేను కూడా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా రాష్ట్రంలో కూడా ఇటువంటి వరదలు వచ్చినాయి, నేను కూడా కష్టపడ్డాను, కానీ మీరు కష్టపడుతున్న తీరులో, మీరు ఆలోచిస్తున్న తీరులో నేను మాత్రం కష్టపడలేదని చెప్పేసి స్వయంగా చెప్పాడంటే ఎంత ఇదిగా పనిచేశాడో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మీ అందరికీ మనజేస్తాను. అంతేకాదు, ఏ నష్టపోయిన పంటలకు ఉంటే చెప్పాడు, 1 ఎకరం కూడా వదలుకోకుండా నష్టపోయిన ప్రతి రైతు పొలాన్ని కూడా నమోదు చేయండి అని చెప్పి చెప్పాడు. ఇళ్లలో మొట్టమొదటి అంతస్తులు అంతా కూడా నీళ్ళు వచ్చేసి టీవీ లేదు, రేడియో లేదు, లేదా మంచాలు లేవు, పరుపులు లేవు, అన్ని రోడ్డు మీద కొట్టుకొచ్చేసినాయి. వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఇచ్చి ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఎక్కడ ఇవ్వాల. అంతేకాదు, మన ఇళ్లలోకి వరద నీరు వస్తే అంగుళం మందాన లేకపోతే 2 అంగుళాల మందాన మట్టి, ఒండ్రు మట్టి పేరుకుపోతుంది, మీ అందరు కూడా తెలుసు. దాన్ని కడుక్కోలేక ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో మనుషులు కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే అది గట్టిగా గట్టి అయిపోతుంది ఎండగానే ఆ ఒండ్రు మట్టి. అటువంటి దాన్ని, ఆ ఇళ్లను కూడా కడిగించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాము. 100 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇంట్లో అంతా కూడా స్వయంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళతోనే కడిగించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంటికి వెళ్ళాను కృష్ణలంకలో, మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు ఆమె పాపం మా మెట్ల మీద కూర్చుని చాలా బాధతో దిగాలుగా కూర్చుంది. లోపల చూస్తే అంత మంచం, అంత బురద, లే వంట ఇంట్లో సామాన్లు అన్నీ బురద ఉంటే 2 రోజులు చక్కగా అర్థంలాగా ఉంది. ఏమో కొంచెం తెరుకున్నట్లున్నావు, శుభ్రం చేసుకున్నావు వీళ్ళంటే, లేదయ్యా నేను శుభ్రం చేసుకోలేదు, ఆ ఫైర్ ఇంజినీర్లు వచ్చారు, మేము కొట్టుకుంటాం ఆ పైప్ మాకేమిటంటే, లేదు లేదు మేమే కడుగుతామని చెప్పేసి మా ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళారయ్యా అని చెప్పి చెప్పిందంటే, ఎక్కడన్నా మీరు విన్నారా ఇల్లు కడిగించే బాధ్యత అని చెప్పేసి మీకు మనం చేస్తాం. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు ఎంత లోతుగా వెళ్తారంటే, మన మొట్టమొదటి అంతస్తులో గ్యాస్ స్టవ్లు అన్నీ పాడైపోయినాయి, నీళ్ళలో మునిగింది కాబట్టి. గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో దేశంలో, మన రాష్ట్రంలో, అందరిని విజయవాడ రప్పించండి అని చెప్పేసి వాటన్నిటికీ కూడా రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేశారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం. ఎంత గొప్పగా పనిచేస్తూ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు, భోజనం అందలేదు, ఈ ప్రభుత్వం ఏదో వాళ్ళ ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి ఈ బెజార్ మీదకి ముంపుని పక్క తిప్పాడని చెప్పేసి ఇంత నీచంగా ఎవరన్నా మాట్లాడతారండి. మన కష్టాల్లో ఉంటే మన శత్రువు కూడా వచ్చి అయ్యో పాపం ఏదన్నా మన ఇంట్లో పెద్ద దుప్పట్లు ఉన్నాయో తీసుకొచ్చేవ్వండి, మన ఇంట్లో ఒక బస్తా బియ్యం ఉందేమో తెచ్చివ్వండి అని మాట్లాడతారు తప్పితే, నువ్వేం చేసావు, ఏం చేసావు, సిగరెట్ తాగావో లేకపోతే ఇంకేం తాగావో అని ఎవడన్నా దిగజారి మాట్లాడతారండి. అంటే దిగజారి
రాజకీయాలు చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంతకంటే గౌరవం ఏంటంటే, 4 పడవల్లో ఇసుక ఫుల్గా నింపేసి ఆ బోట్ల్ని ప్రకాశం బ్యారేజ్ మీదకి వదిలేశారు. వదిలేశారని నేను తెలుగుదేశం నాయకుడిగా చెప్పొచ్చు.